నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాల విద్యా కమిటీ ఎన్నికల్లో రాజకీయ రగడ పులుముకుంది. మెజార్టీ వచ్చిన అభ్యర్థిని కాదని మరొకరికి అధ్యక్ష పదవి ఇవ్వాలంటూ ప్రధానోపాధ్యాయురాలిపై అధికార పార్టీ నేతలు ఒత్తిడి తీసుకొచ్చారు. ఇప్పటికే జరిగిన ఎన్నికల్లో విద్యా కమిటీ చైర్మన్ గా కమిటీ సభ్యులు ఒకరిని ఎన్నుకొన్నామని, మొత్తం 15 మంది సభ్యులు ఉన్న హైస్కూల్లో తహసిన్ సుల్తానా అనే మహిళకు 8 మంది మద్దతు పలికారని ప్రధానోపాధ్యాయురాలు చెబుతున్నా వినిపించుకోకుండా తాము ఎవరినైతే ప్రతిపాదిస్తామో వారికే విద్యా కమిటీ చైర్మన్ గా ఎన్నుకోవాలని అధికార పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఎన్నిక అనంతరం ఎంట్రీ ఇచ్చిన స్థానిక అధికార పార్టీ నాయకులకు ప్రధానోపాధ్యాయులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. తాము ప్రతిపాదించిన వారినే పాఠశాల చైర్మన్ గా ఎన్నుకునే వరకు ఎన్నికను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. దీంతో పాఠశాల ప్రాంగణంలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఎంఈఓ రంగప్రవేశం చేసి ఇరువురిని శాంతింపచేసేందుకు ప్రయత్నించారు. ఎట్టకేలకు అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గకుండా విద్యా కమిటీ చైర్మన్ గా తహసిన్ సుల్తానాను ప్రధానోపాధ్యాయురాలు మీడియా ముందు ప్రకటించి, ఉప చైర్మన్ ఎన్నిక సభ్యులు లేకపోవడంతో వాయిదా వేసి తదుపరి ప్రకటిస్తామని తెలిపారు. మార్నింగ్ 15 మంది మెంబర్స్ ని సెలెక్ట్ చేసేసుకున్నాం. చాలా కామ్ గా జరిగింది. చైర్మన్ ని ఎన్నిక జరిగేటప్పుడు 1:30 నుంచి 1:00 జరిగేటప్పుడు వాళ్ళు చైర్మన్ ను జరిపినాము. ఎస్సీ ఎస్టీకి ముందు ప్రిఫరెన్స్ ఇమ్మని చెప్పాము. వాళ్ళిద్దరికి ఎవరు ఓట్లు అయిపోతే మేము కూడా నిలబడాలి, మేము ఉంటామని చెప్పేసి బీసీ ఓసీ కమ్యూనిటీ కూడా మాకు ఎలక్షన్ జరపండి అన్నారు. దానికి అందరినీ నిలబెట్టి జరిపాము. జరిపితే ఓసీ కమ్యూనిటీలో మైనార్టీ ముస్లిం కమ్యూనిటీలో ఆమె 9 ఓట్లతోటి ఆమెని మేము బోర్డు మీద కూడా రాసున్నాము. అందరినీ వేసిన తర్వాత వైస్ చైర్మన్ జరుపుతుంటే అప్పుడు ఎస్సీ ఎస్టీకి కంపల్సరీ దీనిలో అయినా మీరు అవకాశం ఇవ్వాలంటే మైనారిటీ వాళ్ళే ఉంటారు దీనిలో కూడా, మేమేనా బీసీలే ఉంటాము అని అన్న తర్వాత అక్కడి నుంచి మేము ఆఫ్ చేసాము. ముందు ఒకటి అక్కడ ఆ వైస్ చైర్మన్ కానీ చైర్మన్ కానీ తప్పకుండా ఈ సభ్యుల్లో ఉండాలి. ఎస్సీ ఎస్టీ పిహెచ్సి ఈ అంటే బిలో పావర్టీ వాళ్ళు కంపల్సరీ ఉండాలి అని అన్నప్పుడు అక్కడ స్టాప్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు మాత్రం మేము ఒకటి మాత్రమే డిక్లేర్ చేసినాము. రెండోది వైస్ చైర్మన్ పెండింగ్లో ఉంది. దాన్ని మళ్ళీ సభ్యులందరూ వెళ్ళిపోయినారు. తర్వాత మళ్ళీ వాళ్ళందరూ వచ్చి జరపమంటే మేము జరుపుతాం. చైర్మన్ పేరు ఏంది మేడం? అదే కమ్యూనిటీ ఉండాలంటేనే నేను ఆపానండి. ఎస్సీ ఎస్టీ కంపల్సరీ ఉండాలి అని చెప్పి చెప్పినప్పుడు చైర్మన్ ఒప్పుకోలేదు. చైర్మన్ పేరు ఏంది? పేరు మేడం, పేరు చెప్పమ్మా. చైర్మన్ గా ఎన్నికయ్యారా మేడం? ఎన్నికయ్యారా? ఇప్పుడు నాకు అక్కడ వరకు స్టాప్ అయింది. రెండోది నేను ప్రాసెస్ ఆగిపోయింది. వైస్ చైర్మన్ ఆగిపోయింది. ఇప్పుడు చైర్మన్ సర్టిఫికేట్ ఇస్తున్నారా మీరు? లెటర్ లెటర్ రాసిస్తారు సార్? మేము సంతకాలు తీసుకొని పంపించేస్తాం. ఆపర్ పోవాల్సిన అవసరం లేదు బాయ్ తమ్ముడు. ఇది ఏ మరి చైర్మన్ కలిసి పెడితే సభ్యులతో పంపించేసేదమ్మా రోడ్డు పంపించేసేదమ్మా.
ఫలాని వాళ్ళు కదా ఆగిందని చెప్పి చెప్పండి. అలా జరిగింది. నేను ఇంకా డిక్లేర్ చేయలేదు. వాళ్ళ దగ్గర సంతకాలు చైర్మన్ ఇవ్వమని కూడా అనౌన్స్ చేయలేదు. ఇంకా అక్కడికి ఏంటంటే నెక్స్ట్ వైస్ చైర్మన్ నేను అన్ని అయ్యి రెండు అయిపోయిన తర్వాత చేస్తాను అని చెప్పాను. వైస్ చైర్మన్ని ఎలక్ట్ చేసినప్పుడు ఎస్టీ కమ్యూనిటీకి మీరు అంటే లేదు ఏమి ఇంకో హామ్మర్ మా మైనార్టీ కమ్యూనిటీ ఎందుకు రాకూడదు, ముస్లిం కమ్యూనిటీ ఎందుకు రాకూడదు అని చెప్పేసి సార్ అని కొరకు ఒకటి ఎస్టీ కమ్యూనిటీకి, ఎస్టీ కమ్యూనిటీ ఉండదు అంటేనే ఎస్సీ కమ్యూనిటీకి ఇవ్వాలి అని చెప్పారు. అక్కడ ఆగింది సార్, అది ఒప్పుకోలేదు. ఎల్లవేళ విజయం ఎదురులేని పయనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.